పిల్లల పాఠశాల సర్కారు బడుల్లో భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య, తీవ్రమైన గదుల కొరత, వరండాల్లో ఆరుబయట పాఠాలు, అధ్వాన్నంగా శౌచాలయాలు అంటే బాత్రూంలు. మొన్నటి నుంచి మనం మొత్తుకుంటూనే ఉన్నాం. దగ్గర దగ్గర 2.5 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళను వదిలేసి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చారు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిన పిల్లలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఈ విద్యాశాఖ మీద ఉన్నది. మరి ఆ విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారా, మొదలు నిద్రపోతున్నారా, లేకపోతే గాడిద పనులు అవుతున్నారా, గడ్డి వీక్తున్నారా, అర్థమైతలేదు. కానీ పిల్లలను మటుకు పట్టించుకోవట్లేదు. చూడండి ఎట్లా ఉన్నది. పిల్లలకు అది పాఠశాల లెక్క కాదు, పాఠశాల లెక్క ఉన్నది. పిల్లల మటుకు చాలా పెరిగి 2.5 లక్షల మంది పెరిగి ఈ కరోనా దాంట్లో. ఇంకా ఈ 2-3 నెలలకు ఏం పంపిస్తామని చెప్పేసి పంపించే వాళ్ళు కొందరు కావచ్చు. ఫీజులు లేక ఆదాయం కోల్పోయి ఈ కరోనాలో పంపించిన వాళ్ళు కొందరు కావచ్చు. మొత్తానికి ఏదైతేంది, పాఠశాల గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు పెరిగినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు అలాగే గవర్నమెంట్ స్కూల్లోనే కంటిన్యూ అవ్వాల్సి అయ్యేలా చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద ఉంటుంది. కానీ మన సబిత ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. మరి విద్యాశాఖ ముద్రనిద్రపోతున్నట్టుంది, గాఢ ముద్రనిద్రపోతున్నట్టుంది. ఇక ఏటా సర్కారు బడుల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేవారే తప్ప అక్కడ నుంచి ప్రభుత్వ బడులకు వచ్చేవారు ఉండరు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లోకి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. సో దాంతో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. సారీ వార్త మొత్తం చదువుదాం. సార్ అర్థమవుతుందా అని చెప్పేసి 2018-19 లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 9,997 తరగతి గదుల కొరత ఉన్నది. దాదాపు 9,000 శౌచాలయాలు నిర్మించాలి. 8,725 పాఠశాలలకు ప్రహారీలు లేవు, అంటే గోడ చుట్టుముట్టు గోడలు లేవు. ఇప్పుడు ఆ సంఖ్య మరో 50% పెరుగుతుందని అంచనా. రాష్ట్ర ఆవిర్భావ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 10.89% కేటాయించగా ఇప్పుడు అది 6.79% తగ్గింది. 2019-20లో కేంద్ర విద్యాశాఖ పాఠశాల పనితీరు సూచిక ప్రకారం మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం 21వ స్థానంలో ఉన్నది. సో రాష్ట్రంలో విద్యాశాఖ పనిచేస్తలేదని క్లియర్ గా మనకు తెలుసు. సబిత ఇంద్రారెడ్డి గారు మరి పని చేపిస్తున్నారా, వాళ్ళతోటి మీ అధికారులతో ఏం చేస్తున్నారా అనేది అర్థం కాని విషయం. సో మొత్తానికైతే మీ వల్ల, మీరు చేస్తున్న తప్పుల వల్ల చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా చూడండి, పరదా పట్టాలపై కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లిలో ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి అది. ఇక్కడ హై స్కూల్ కు 4 గదుల నిర్మాణం కోసం 2019 అక్టోబర్ లో శంకుస్థాపన జరిగింది. 2 ఏళ్ళు అయినా దాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదంట. ఆ గదుల్లోనూ ఇలాగే తరగతులు నిర్వహిస్తున్నారంట. చూడండి, ఇక ప్లాస్టింగ్ చేయలేదు, ఏం చేయలేదు. చుట్టూ ఇటుక గోడలు ఉన్నాయి, ఆ ఇటుక గోడలలో కూర్చొని కింద పట్టాలు వేసుకొని కూర్చొని చదువుకుంటారు పిల్లలు. సో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ని ఒక్కసారి మనం పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రుల ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఏకంగా 250,000 మందికి పైగా పిల్లలు సర్కారు బడి బాట పట్టారు. దీంతో కొన్నేళ్లుగా పిల్లలు రాక మూతబడి ఉన్న 300 బడులు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్కారు స్కూళ్లలో కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చకచకా పనులు మొదలు పెట్టాలి. తల్లిదండ్రుల విశ్వాసాన్ని చురగొనేందుకు ప్రయత్నించాలి. కానీ విద్యాశాఖలో ఆ దిశగా కదలికలే లేవు. దీంతో పిల్లలు కనీస వసతులు కరువు అయ్యాయి. వాళ్లకు గదుల కొరత తీవ్రమవడంతో వరండాలో, చెట్ల కింద, మెట్ల వద్ద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఉన్నదంట. కొన్ని చోట్ల అయితే కూలేందుకు సిద్ధంగా ఉన్నటువంటి గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక శౌచాలయాలు అంటే బాత్రూంలు ఉన్నా లేనట్టే. నిర్వహణ లేక, నీళ్లు లేక దగ్గరకు వెళితే కళ్ళు తిరిగి పడిపోవాల్సింది. అంత కంపు వాసన కొడుతున్నాయంట. ఇక మెదకు కామారెడ్డి జిల్లాలో ఈనాడు అక్కడ ఉన్న రిపోర్టర్ వెళ్ళి చూస్తే ఇది పరిస్థితి అంట. ఇక్కడ చూడండి, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ కనపడతాయా కనపడవా, మన సబితమ్మ కనపడుతున్నాయా కనపడవా అనేది చూడాలి. మౌలిక వసతులు ఎప్పుడు రాష్ట్రంలో పాఠశాలల విద్యాశాఖ పరిధిలో 26,285 పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 22.62 లక్షల మంది, అంటే 22,62,000 మంది చదువుతున్నారంట పిల్లలు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ఏటా 2,000 కోట్ల చొప్పున 2 ఏళ్ల పాటు ఖర్చు చేస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ పథకం మార్గదర్శకాలైనా విడుదల కాలేదు. కనీసం రాష్ట్రంలో 3,634 పాఠశాలలకు 109 కోట్లతో మెరుగులు దిద్దేందుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు పంపింది. అందుకయ్యే ఖర్చులో 60% తాము ఇస్తామని కేంద్రం అంగీకరించింది. నేటికి అది అతి లేదు, గతి లేదంట. ఇక మెదక్ జిల్లాలో అది పరిస్థితి అంత ఆగమాగం ఉన్నదని చెప్పేసి ఇది వార్త. ఇక చూడండి, ఇక ఇక్కడ బయట మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈసారి 50 మంది పెరిగిన విద్యార్థుల సంఖ్య 100% చేరింది. దాంతో అక్కడ పిల్లలు బయట కూర్చుని చదువుకుంటారు. పిల్లలను పట్టించుకోండి సార్, జరా పిల్లలను పట్టించుకుంటే మంచిగా ఉంటుంది.